మండల కేంద్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుండి మంజూరైన సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. త్వరలో నిజాంపేట ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అలాగే మెదక్ నుండి ఎల్కతుర్తి వరకు 4 లైన్ల రహదారి నిర్మాణం జరుగుతుందని, ఇందులో భాగంగా ఆర్ఎన్బి ఆధ్వర్యంలో నిజాంపేటలో బస్టాండ్ నిర్మాణం జరుగుతుందని సూచించారు. త్వరలో గోదావరి జలాలు మండలంలోని అన్ని చెరువుల్లోకి వెళ్లే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ అనూష నరసింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, కల్వకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అంది కొండలరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనేక పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. సంక్షేమము ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండు కన్నులుగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు. మరి ముఖ్యంగా నిజాంపేటకు సంబంధించి మండలాన్ని హెడ్ క్వార్టర్గా వేసుకున్నాం. హెడ్ క్వార్టర్ వేసుకున్న తర్వాత కూడా మెయిన్ డ్రైన్స్ ఉన్న రోడ్లకు అత్యవసరంగా చాలా నిధులు అవసరం ఉంటే, మరి ఇప్పటికే దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా నిధులను మంజూరు చేయడం జరిగింది. ఈరోజు 35 లక్షలతో మెయిన్ రోడ్ ఏదైతే బాగా డ్యామేజ్ అయిందో దాన్ని కూడా మనము మంజూరు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్ననే మరి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి కూడా నీటిని రిలీజ్ చేసుకోవడం జరిగింది. తొందరలోనే మిగతా చెరువులకు కూడా ప్రొవిజన్ ఇచ్చి అన్ని చెరువులను కూడా నింపి దాదాపు 18,000 ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా చేస్తాం. నీళ్లు రావడం వచ్చినే మిగతా చెరువులలో కూడా డిస్ట్రిబ్యూషన్ కెనాల్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న ల్యాండ్ అక్వేషన్ అవసరం ఉందని తప్పకుండా డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ద్వారా మిగతా చెరువులను కూడా నింపుకుంటాం. అదేవిధంగా మెయిన్ రోడ్డు కూడా హైవే వేసుకోవడం జరిగింది. ఎల్కతుర్తి వరకు కూడా ఇది హైవే అయితే ఉంది. హైవేలో మరి నిజాంపేట మండలానికి సంబంధించి హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ డివైడర్ను, అదేవిధంగా బస్టాండ్ను కూడా ఇక్కడ నిర్మించుకోవడానికి కోసం ప్రొవిజన్ పెట్టడం జరిగింది. అది కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓ వైపు డివైడర్ వస్తుంది, రోడ్డు వైడన్ అవుతుంది, ఓవైపు బస్టాండ్ షెల్టర్ను కూడా ఆర్ఎన్బి నుండే మంజూరు చేయించుకోవడం జరిగింది. అది కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఒక పిహెచ్సి అవసరం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా ఇక్కడ హాస్పిటల్ పిహెచ్సి సబ్ సెంటర్ వచ్చింది. సబ్ సెంటర్ కంటే ముందు మనం పిహెచ్సిని కూడా అడగడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో ఆ పిహెచ్సి సెంటర్ను కూడా, ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చింది మనకు కాబట్టి మెదక్ జిల్లాకు, దాన్ని తొందరలోనే మెడికల్ కాలేజీని మనం ఫౌండేషన్ వేసుకుంటాం. ఆ సందర్భంలో పిహెచ్సీలు అవసరం ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో మనం పిహెచ్సి సెంటర్ను కూడా మంజూరు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓవైపు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మిషన్ కాకతీయ చెరువులు బాగా వేసుకున్నాం. ముదిరాజులకు కూడా చేపలు పట్టుకోవడానికి చేప పిల్లలు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఓవైపు గొల్లకుర్మ యాదవులకు గొర్రెలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్లో మరమ్మతులు చేసుకుంటా ఉన్నాం, రోడ్లను వేసుకుంటా ఉన్నాం, డ్రైన్స్ కూడా కట్టుకుంటా ఉన్నాం. మరి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలను కూడా, పల్లెలను కూడా బాగు చేసుకుంటా ఉన్నాం. ఇది కేసీఆర్ పరిపాలన. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధిని మనం 5-6 ఏళ్లలో చేసుకోగలిగినాం. మరి అందరికీ కూడా ఈ కార్యక్రమాలు అధికారుల ద్వారా నిర్వహిస్తూ ఉన్నాం, అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా కార్యకర్తలు కూడా మరి బాగా పనిచేస్తూ ఉన్నారు, మా సర్పంచులు, ఎంపీటీసీల కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.